శిల్పాయుధములు మేరుం టంకం స్వరం భూష పహ్నించ దదః కరైకుద్దాలం కరణిం వాసి మమీయంత్రం కమండలం ఇది దశాయుధాని పద్మపురాణ భూఖండ విశ్వకర్మోపాఖ్యానములు చెప్పబడినది. మేరువు దాగ టంకము సుత్తే స్వసరము పట్టుకారు భూష దమని అనగా గొట్టము అగ్నికుండము కుంపటి లేక కొలిమి కరణి ఉలి వాసి బాడిస కుద్దాలము గుద్దలి అమీయంత్రము జలపాత్ర కమండలువు అన్య జలపాత్ర అను దేవ శిల్పాయుధములను పది అని చెప్పబడి ఉన్నవి. ఈ ప్రమాణము వలన అగ్నిహోత్రియు శిల్పియు సద్భగులు అగ్నిహోత్రికి ఆయతనమును అగ్నికుండమును శిల్పవరునకు వాగీశ్వరియను అగ్నికుండముండును. యాగాగ్నియందు సమితలు గోమయ పిండములను పేర్చెదరు. శిల్పాగ్నియందు కాదిరాంగరములు అనగా చంద్రబొగ్గులు ఉపయోగించెదరు. యజ్ఞకార్యమున వేణుధమని అనగా వెదురు గొట్టమును ఉపయోగించెదరు. శిల్పకార్యమున తామ్రములు అదములను ఉపయోగించెదరు. యజ్ఞమున మృగచర్మపు వీవెనతో విసిరెదరు. శిల్పమున దాళవంతమును వీచెదరు. యజ్ఞక్రియల ప్రణీపాత్రను శిల్పక్రియల ప్రణీకాకృతి పాషాణ జలపాత్రను వాడెదరు. యజ్ఞమునందు గృథాదిక హవిష్యన్నమును శిల్పమునందు సువర్ణాది ధాతువులు వినియోగించెదరు. యజ్ఞములను లోకల ముసలములను శిల్పముల పేరు టంకములుగా దాటించెదరు. యజ్ఞముల దారుమయమునైన సృక్కు స్రువముల నుండి శిల్పముల స్వన స్వన్యముల ఉపకరించెదరు. యజ్ఞముల దర్భకూర్చలను శిల్పముల నుండి కూర్చలను వరాహపు గట్ట సమ్మార్జనము చేసుకొనెదరు. నమో విశ్వకర్మణే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన విశ్వజ్ఞ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. తద్వారా మనం భవిష్యత్తులో అందించబోయే మరిన్ని వీడియోలు వీక్షించే అవకాశాన్ని పొందండి.